మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. అహోరాత్రులు పనిచేసి దాదాపు 2 నెలల నుంచి ఐఎన్టీసీ కష్టపడి గెలిపించినందుకు ప్రతి ఒక్క కార్యకర్తకు పేరు పేరున మీ అందరికి కూడా శుభాకాంక్షలు చెప్తా ఉన్నా. అంతకుముందు మన సభ ప్రారంభించుకుంటప్పుడు మన మిత్రుడు గణేష్ యొక్క జ్ఞాపకంతో మొదలు పెడదామని చెప్పేసి అనుకున్నాం. ఇప్పుడు మన కృష్ణన్న 2 నిమిషాలు ప్రార్థన చేయాలని చెప్పి కోరుతాను. థ్యాంక్ యూ. శుక్లం భరతం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వవిఘ్నోపశాంతయే అగజా పద్మాత్మో గజానన మహర్నిశో అనేక వినాయక గౌరీ కన్నయా జయ 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 వామన రూపక మోక్షదాయక వామన రూపక మోక్షదాయక విద్యాదాయక బుద్ధి ప్రదాయక విద్యాదాయక బుద్ధి ప్రదాయక జయ 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 గణనాథ విఘ్న వినాయక గౌరీ తనయా జయ జయ హో జయ జయ హో సకల లోక పరిపాలక సదయ సకల లోక పరిపాలక సదయ సిద్ధి వినాయక బుద్ధి ప్రదాయక సిద్ధి వినాయక బుద్ధి ప్రదాయక ఆది దేవ నారాయణ పూజిత ఆది దేవ నారాయణ పూజిత జయ 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 జననాథ విఘ్న వినాయక గౌరీ తనయా జయ జయ హో జయ జయ హో విఘ్నేశ్వర గారికి జై ఐఎన్టీసీ నిజామాబాద్ మిత్రుడు ఆర్ఎండి జనరల్ సెక్రటరీ కృష్ణగారు పైకి రావడం. థ్యాంక్ యూ అన్నా. కృష్ణగారు ఆర్ఎండి జనరల్ సెక్రటరీ మిత్రులారా, ఎంతో మంది మన గెలుపుకు ఇప్పుడు కంపెనీకి అవసరం అని చెప్పేసి కేంద్ర ఐఎన్టీసీ అధిష్టంగా ఉండాలని చెప్పి మన మిత్రుడు మన పుష్పం బ్లాకు రాఘవరెడ్డి భగవంతుని సిద్ధి వినాయక మొక్కునాట అక్కడి నుంచి 300 టన్నుల ప్రసాదం తెచ్చాడు. మీ అందరికి కూడా ప్రసాదం ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నా. విఘ్నేశ్వరుని ఇక్కడి నుంచి ఫోటో కూడా తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మన అధ్యక్షులు చేతుల మీదుగా దాన్ని ఓపెన్ చేయాలని చెప్పి కోరుతాం.
మన మిత్రుడు కర్ణాటక చెప్పు కర్ణాటక గట్టిగా చెప్పు ఈ సౌండ్ చలో 2 నిమిషాలు శుభాకాంక్షలు చెప్పాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. వేదిక ముల్ల పైన ఉన్న గండెలు హాగు నాను మన కార్మిక సోదరులు, మనం ఏమనుకున్నామో అది ఈరోజు సాధించాము. దానికి మీ అందరి సపోర్ట్ ఉంది కాబట్టి అందరికీ ధన్యవాదాలు. స్పెషల్గా మా కన్నడ ఎల్ల సోదరుడికి నన్న హృదయపూర్వక వందనిగలు. ఏకంద్రె కళ 5 వర్షాలింద నాకు ಒಂದೇನಿಂದ ಉಳಿದು ಕಷ್ಟಪಟ್ಟು ಈ ಸಾರಿ ಗೆಲ್ಲಲೇಬೇಕಂತ ಹಠ ಹಿಡಿದು ಈ ವರ್ಷ ನಾವು ಹಠ ಸಾಧಿಸಿ ಗೆದ್ದಿದ್ದೀವಿ. ಅದೇ ಕಾರಣ ಹಾಗೂ ಮತ್ತೆ ನಾವು ಏನ್ ಅನ್ಕೊಂಡಿವಿ ಅದು ಸಾಧನೆ ಮಾಡಿದಿರ್ತೀವಿ. ಹಾಗೂ ನಿಮ್ಮ ಸೇವೆಯಲ್ಲಿ ಸದಾ ನಾವು 24 ತಾಸು ನಿಮ್ಮ ಸೇವೆಯಲ್ಲಿ ಇರ್ತೀವಿ. ಯೂನಿಯನ್ ತರ ಕಡೆಯಿಂದ ಹಾಗೂ ನಾನು ಕೂಡ ನಿಮ್ಮ ಸೇವೆಯಲ್ಲಿ ಇರ್ತೀನಿ ಅಂತ ತಮ್ಮಲ್ಲಿ ಕೇಳಿಕೊಳ್ತೇನೆ. ಹಾಗೂ ಈ ವಿಜಯೋತ್ಸವಕ್ಕೆ ಬಂದ ಎಲ್ಲ ಕನ್ನಡ ಗೆಳೆಯರಿಗೆ ಹೃದಯಪೂರ್ವಕ ವಂದನೆಗಳು. ಥ್ಯಾಂಕ್ ಯು. ಥ್ಯಾಂಕ್ ಯು. ಪುರನ್ ವಾಸು ಪಾತ್ರ ಒರಿಸ್ಸಾ ಮಿತ್ರುಡು ಒರಿಸ್ಸಾ ಬಾರಿಕ್ ಪ್ರಕಾಶ್ ಬಾರಿಕ್ ಒರಿಸ್ಸಾ ಪ್ರಕಾಶ್ ಬಾರಿಕ್ जय जगन्नाथ. यहाँ पर उपस्थित जितने की उड़िया भाई बहन है सबको मैं प्रकाश चंद्र बारिक दिल से स्वागत करता हूँ. और आप लोग का सपोर्ट की वजह से INTUC बहुत मार्जिन 57 वोट मार्जिन से जीत गया. इसलिए आप सबको दिल से मैं धन्यवाद देता हूँ. और एक बार बोलता हूँ जय जगन्नाथ. నార్త్ శ్రీకాంత్ శ్రీకాంత్ బ్రదర్ జల్దీ అయ్యి మంచ్ పర్ ఉపస్థిత్ సన్మానీయ ప్రెసిడెంట్ సాహబ్ జో అభి అభి చూన్కి ఆయ उनको मैं BHL फैमिली की तरफ से शुभकामना देता हूँ. और सभी मंच पर जो मान्य हो रहे अभी नाम नहीं लेता मैं क्योंकि बहुत कम टाइम दिया है, तो उनको भी मैं कॉन्ग्रेचुलेशन और बहुत बहुत बधाई देता हूँ. मैं यहाँ पे थैंक यू बोलना चाहता हूँ आप सभी को जिन्होंने INTUC को टाइम दिया. जो कीमती टाइम जो आप फैमिली को देते हैं, जो आप कीमती टाइम आप पर्सनल लाइफ को देते हैं, वो टाइम आपने आप INTUC की फैमिली को दिया. उसकी वजह से INTUC अच्छी ओर से जीत गया है. आपने जो सैक्रिफाइस किया, जो 15-20 दिन जो सुबह शाम जो मेहनत की, उसके लिए भी थैंक यू बोलना चाहता हूँ. और जो मेरे नॉर्थ के भाई है, महाराष्ट्र, MP, उत्तर प्रदेश, बिहार, इन सभी को, उड़ीसा के भाई, इन सभी को मैं शुक्रिया अदा करना चाहता हूँ. बहुत बहुत धन्यवाद. आपके सहायता के बिगैर हम मतलब INTUC मतलब जीत नहीं सकता था, ऐसे बोलने को कोई ये नहीं है. क्योंकि आप पिछली बार हमारे साथ थे, इस बार भी आप हमारे साथ हो, तो सभी का धन्यवाद. और अभी सब मिल के काम करेंगे. और INTUC फैमिली का एक ऐसा कल्चर है, आप सभी डायरेक्ट जा सकते हो. मैंने देखा है 6 साल से मैं सर के साथ काम कर रहा हूँ. डायरेक्ट आप अभी यही ऑफिस रहेगा अपना, ज़्यादा दूर भी नहीं है. डायरेक्ट आप जा सकते हैं, डायरेक्ट आप बात रख सकते हैं और सोल्यूशन मिलेगा आपको. ये 100% मेरी गारंटी है. థ్యాంక్ యూ. ఇప్పుడు మన మిత్రుడు R&D జనరల్ సెక్రటరీ, అతనికి మీటింగ్ ఉందంట, అందుకని చెప్పేసి ఇప్పుడు మిత్రుడు మన సన్మానం చేసి వెళ్తాను. మేందరం కోఆపరేషన్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను.
कृष्णा ना మన మిత్రుడు సొసైటీ కాంట్రాక్ట్ ప్రెసిడెంట్ సత్యనారాయణ నిమిషాలు మాట్లాడారు. విజయోత్సవ సభకు అసిస్టులైనటువంటి అధ్యక్షులు రహమాన్ గారు, ప్రధాన కార్యదర్శి రెడ్డి గారు, రాజనాయక్ గారు, మోహన్ గౌడ్ గారు, మిత్రులారా, ఈ విజయ ఉత్సవ సభకు వచ్చినటువంటి కార్యకర్తలందరికీ నా అభివాదం తెలియజేస్తా ఉన్నాను. మరి ఇందువల్ల ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినప్పటికీ కార్మికులు దాన్ని తిప్పికొట్టి ఇక్కడ రహమాన్ గారి నాయకత్వాన్ని, ఐఎన్టీ నాయకత్వాన్ని నిలబెట్టిండు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా ఈ శ్రమలో భాగంగా కాంట్రాక్ట్ సొసైటీ వర్కర్ల శ్రమ కూడా ఉంది, వాళ్ళ మద్దతు కూడా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. మిత్రులారా, మన ముందు అనేక సమస్యలు ఉన్నాయి, డిస్కస్ చేసుకునేటటువంటి డ్యాష్ కాదు. కాబట్టి రహమాన్ అన్నకు నాయకత్వం అప్పచెప్పి ఈ కంపెనీ బాగా చూడమని, కార్మికుల భవిష్యత్తుకు మీరు గట్టిగా నిలబడాలని, మీకు ఏ కష్టం వచ్చినా కార్మిక వర్గం అంతా కూడా మీ వెన్ను తట్టి ఉంటారని, ఎల్లవేళలా కార్మికుల ఆశీర్వాదం నీకుంటుంది. మరి కర్మాగారం ఈ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కార్మికులు వాళ్ళ బాధ్యత ఆలోచన చేసి ఏ నాయకత్వం అయితే బాగుంటుంది అని సుదీర్ఘంగా ఆలోచన చేసి వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అది చరిత్రాత్మకమైందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, ఈ కర్మాగారంలో అనేకరు ఈ కర్మాగారాన్ని నెట్టేయడానికి, ఈ కర్మాగారాన్ని ముంచడానికి, ఈ కర్మాగారాన్ని ట్రస్ట్ పెట్టడానికి అనేక దుష్ట శక్తులు ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ రహమాన్ దామోదర్ రెడ్డి నాయకత్వం ఉందని మర్చిపోవద్దని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ కార్మికులకు కోల్పోయినటువంటి హక్కులన్నీ తిరిగి సంజీవరెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా తీసుకొచ్చి మీ ముందు నిలబెడతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ అన్నా. ఇప్పుడు మిత్రుడు వెంకరెడ్డి గారు, మాట్లాడాలనుకుంటా. ఐఎన్టీసీ యూనియన్ ఘన విజయానికి కృషి చేసిన ముఖ్యమైన మన ఐఎన్టీసీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు డాక్టర్ జి సంజయ్ రెడ్డి గారికి,
మన యూనియన్ అధ్యక్షుడు శ్రీ రహమాన్ గారికి, జనరల్ సెక్రటరీ మిత్రుడు శ్రీ దామోదర్ రెడ్డి గారికి, చీఫ్ అడ్వైజర్ శ్రీ మోహన్ గౌడ్ గారికి, సీనియర్ నాయకులు రాజీవ్ నాయక్ గారికి, శ్రీ సత్తయ్య గారికి, ముఖ్యంగా మన ఐఎన్టీసీ అభివృద్ధికి అహోరాత్రులు కష్టపడి యూనియన్ని అభివృద్ధి బాటలో నడపడమే కాకుండా యూనియన్ని గెలుపుకి కృషి చేసిన ఐఎన్టీసీ కార్యకర్తలకు, కార్మిక మిత్రులకు, శ్రేయోభిలాషులకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మొన్న డయాస్లో ఎలక్షన్స్ ముందు మన అధ్యక్షుడు రహమాన్ గారు మాట అన్నారు, యూనిట్ లెవెల్ సమస్యల్ని మనం చర్చల ద్వారా పరిష్కరించుకుందామని. ఈరోజు మన రహమాన్ గారు కటిసి కాల్గా ఈడీ గారిని, ఉదయ్ కుమార్ గారిని అడగడం జరిగింది. అక్కడ అనేక సమస్యలు క్యాజువల్గా మాట్లాడుతూ, అదేవిధంగా మన కంపెనీకి కార్మికులకు సంబంధించిన షిఫ్ట్ టైమింగ్స్ కానీ, ఏఆర్ఎస్ వైపింగ్ సిస్టమ్ కానీ, ఇన్సెంటివ్ సిస్టమ్ కానీ, ఇంకా ముఖ్యమైనటువంటి టౌన్షిప్ హాస్పిటల్ విషయంలో వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. త్వరలోనే ఎవ్రీ 3 మంత్స్కి ఒక ఐఆర్ మీటింగ్ ఏర్పాటు చేస్తానని ఆయన చెప్పడం జరిగింది. యాజమాన్యం కూడా దానికి అంగీకరించినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నాను. ఇవే కాకుండా మనతో పాటు సమానంగా కష్టపడుతున్నటువంటి సొసైటీ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు కూడా పెండింగ్లో ఉన్నాయి. వాటిని కూడా పరిష్కరించాల్సిన అవసరం ఉంది ఇన్ ఏ ఫేజ్డ్ మేనర్లో. ఇంతేకాకుండా మన టౌన్షిప్లో ఎల్ఐజి చుట్టుపక్కల ఉన్నటువంటి ఎల్ఐజి, ఎంఐజి, హెచ్ఐజిలో ఉన్నటువంటి వాళ్ళంతా రెసిడెంట్స్ ఎవరంటే మన కంపెనీ బిహెచ్ఎల్ కంపెనీకి, దేర్ ఫౌండర్స్ ఆఫ్ ద కంపెనీ, వారికి చెప్పబెట్టకుండా యూనిలేటరల్ డెసిషన్ తీసుకొని మేనేజ్మెంట్ ఎక్కడంటే అక్కడ గేట్లు పెట్టి సుమారు 18 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు ఓన్లీ గేట్లు వేయడానికి. కానీ మన టౌన్షిప్లో డ్రైనేజ్ సమస్య కానీ, ఓ హాస్పిటల్లో శానిటరీ విషయం కానీ పెట్టించుకుంటే నాదురు లేడు. ఈ విధంగా ఖర్చు పెట్టుకుంటూ పోవడము, రెండో టౌన్షిప్లో వందలాది ఇల్లులు ఖాళీగా పెట్టేసి అవి పాడయ్యే విధంగా మేనేజ్మెంట్ చర్యలు తీసుకోవడం ఇది సరైనది కాదు. త్వరలోనే రామన్ గారు చెప్పినట్టుగా ఐఆర్ మీటింగ్ పెట్టి కార్మిక సమస్యలన్నీ నెరవేర్దామని పాజిటివ్ వ్యూతో మేనేజ్మెంట్కి చెప్పడం జరిగింది. మేనేజ్మెంట్ కూడా కాంట్రడిక్టరీగా కాకుండా, ఎటువంటి కాంట్రవర్సీ లేకుండా, ఎటువంటి కాన్ఫ్రంటేషన్ లేకుండా, స్నేహ సోదర భావంతో ముందుకొచ్చి యూనియన్కి సహకరిస్తే మంచి ఇండస్ట్రియల్ రిలేషన్స్ ఏర్పడడానికి సుహృద్భావ వాతావరణంలో చర్చల ద్వారా ఒకటికి కాదు 10 సార్లు కూర్చొని చర్చించుకొని సమస్యల పరిష్కారానికి ముందుకు వస్తుందని ఆశిస్తూ ఒక గ్లేరింగ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకప్పుడు రవిచంద్ర గారు ఈడీ హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ ఉన్నప్పుడు ప్లాంట్లో దసరా అప్పుడు అలో చేసేవాళ్ళు కాదు. నేను గంటసేపు మాట్లాడాను, జిఎంహెచ్ఆర్ కాదు అన్నారు లక్ష్మీనారాయణ గారు. ఈడీ గారితో గంటసేపు మాట్లాడారు రవిచంద్ర గారు. ఆయనతో మాట్లాడి, సార్ మేమంటే మా భార్య పిల్లలను చూసాము, కానీ ఇప్పుడు వచ్చిన జూనియర్ కార్మికులు కంపెనీని చూడాలంటే చాలా ఇబ్బంది కదా, వాళ్ళ భార్య పిల్లలు కూడా మా నాన్న ఎక్కడ చేస్తున్నారు, మా వాళ్ళు ఎక్కడ చేస్తారు అనుకుంటారు. మా కార్మికుల మీద నమ్మకం ఉంది, సిఎఫ్ఎస్ఎఫ్ మీద నమ్మకం ఉంది, ముఖ్యంగా శ్రీ పెద్దమ్మ తల్లి మీద మాకు పూర్తి నమ్మకం ఉంది, దయచేసి అలా చేయండి అంటే ఆయన గంటసేపు మాట్లాడిన తర్వాత ఒప్పుకున్నారు. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, మన కూర్చొని మాట్లాడితే, సహృదయంతో మాట్లాడితే, పాజిటివ్ మాట్లాడితే ఏ సమస్య అయినా పరిష్కారం అవుతుందని తెలియజేస్తూ, దయచేసి ఏ ఇష్యూ కూడా మేనే యూనియన్తో మాట్లాడకుండా రహమాన్ గారితో, జనసేన దామోదర్ రెడ్డి గారితో మాట్లాడకుండా సర్కులర్స్ ఇచ్చేసి మనిషి వర్కర్ల్ని మానసికంగా కొంగుదీయొద్దని దయచేసి యాజమాన్యానికి తెలియజేస్తూ, భవిష్యత్తులో ఈ సమస్యలు మన యూనిట్ లెవెల్ సమస్యలన్నీ ఇన్ ఏ ఫేస్ మేనర్లో సాల్వ్ అవుతాయని భావిస్తూ ఆశాజనకంగా ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినందుకు దామోదర్ రెడ్డి గారికి మీ అందరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బ్రదర్. ఇప్పుడు మన రాజు నాయక్ గారు మాట్లాడు. థ్యాంక్ యూ దామోదర్ అన్న.
సభాధ్యక్షులు, మిత్రులు, బిహెచ్ఎల్ ఐఎన్టీసి జనరల్ సెక్రటరీ దావుదరణ గారు, మరి ఈరోజు ఈ గెలుపుకు మరి ఈ సభకు ముఖ్యులుగా మరి అధ్యక్షులు మరి రెహమాన్ గారు, మన మోహన్ గౌడ్ గారు, మన సత్తన్న గారు, మరి వెంకటరెడ్డి గారు, ఎందరో మరి చాలామంది కష్టపడ్డారు ఈ గెలుపుకు. కార్యకర్తలు ఎంతో శ్రమపడి 2.5-3 నెలలు 6 నిమిషాలుగా కష్టపడ్డ ప్రతి ఒక్కరికి మా గాంధీ గారు కానీ, శ్రీరాము కానీ, మా కిషన్ కానీ, చాలామంది పేర్లు పోతే చాలామంది అందరూ ఉన్నారు, ప్రతి ఒక్కరికి నీ పేరు పేరున నా హృదయపూర్వక శుభాలు తెలుసుకుంటా ఉన్నాను. ఈ సాయంత్ర సంధ్యా వేళ సమయంలో ఎంతో సంతోషంగా ఆనందంగా గెలిపించినందుకు మరి ఈ సంతోషంలో పాల్గొన్న ప్రతి ఒక్క కార్మిక సోదరుడు బిహెచ్ఎల్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు రాస్తున్నా హృదయపూర్వక నమస్కారం తెలుసుకుంటా ఉన్నాను. సోదరులారా, మనం గెలిచినాం కానీ ఇక ఉంది ముందుంది ముసల పండుగ, సమస్యలు ఎన్నో మన ముందున్నాయి. ఈ సమస్యలను అధిగమించడానికి మనకు ఒకే ఒక నాయకుడు, ఆ నాయకుడు మన సంజయ్ రెడ్డి గారు. ఆయన సారథ్యంలో బిహెచ్ఎల్ ఉన్నత స్థానానికి ఎదగాలని, పునర్వైభవం రావాలని ప్రతి ఒక్కరూ, ప్రతి కార్మికుడి నోట్ల, ప్రతి హృదయంలో రగులుతున్న విషయం. సార్, ఈరోజు మేము రిటైర్ అయిన దాదాపు 2-3 సంవత్సరాలు రిటైర్ అవుతాం అందరం, కానీ ఇక్కడ ఉన్న మీరందరూ కూడా 25-30 సంవత్సరాలు పనిచేయాల్సిన అవసరం ఉంది కంపెనీలో. ఈ కంపెనీ కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరి పైన ఉంది. దీనికి మన ఒక్కరి కార్మికులమే కాదు, దీనికి భాగస్వామ్యులు మేనేజ్మెంట్ కూడా. అంటే ఎవరి వృత్తిని, ఎవరి పనిని, ఎవరి స్థాయిని వారు చేయగలిగితే మనం అధిగమించగలం. ఈరోజు బిహెచ్ఎల్ లో మరి లేట్ పెనాల్టీ, ఇప్పుడు ఈరోజు అన్ని చేస్తా ఉన్నాం కానీ ప్రొడక్షన్ అంటే లేట్ పెనాల్టీ అని కానీ ఏదో నిన్న ఒక మన ఇడి దగ్గర కూర్చున్నాం, కూర్చుంటే బీజే ఇడి దగ్గర ఆయన చాలా మంచి విషయాలు చెప్పినారు. మనము బిహెచ్ఎల్ నష్టపోతున్నామంటే ఓన్లీ మన డిలే వల్ల, ఓన్లీ డిలే. ఈ డిలే ఇది అధిగమించినప్పుడు బిహెచ్ఎల్ ను ఏ కంపెనీ కూడా కొట్టలేని స్థితి ఉందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. నిజంగా ఆయన చాలా గౌరవంగానే గౌరవపడతా ఉన్నా. ఎవరి స్టేజ్ లో వారు, ఎవరి పనిలో వారు నిమగ్నమై పని చేస్తే ఎంతో ముందుకు పోతుంది. కానీ అధికారులు ఒక ఫైల్ ను నేల కొద్దిగా పెట్టుకుని దానికి రేపు మరి జవాబుదారితనం అంటే కాదు, కష్టం. కాబట్టి నేను ఒకటే కొడతా ఉన్నా, మనమంతా పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం, పని ఇవ్వడానికి మీరు కూడా సిద్ధంగా ఉండాలని చెప్పేసి మేనేజ్మెంట్ సందర్భం కోరుతా ఉన్నాను. ఒక గంట ఎక్కువ పని చేయడానికి కార్మికులు సిద్ధంగా ఉన్నారు, కానీ కంపెనీ పెరగడానికి ఉంటుంది కానీ కంపెనీ తరగడానికి కాదు. కావున నేను మేనేజ్మెంట్ హెచ్చరిస్తున్నా ఈ సందర్భంగా, మీ పని మీరు చేయండి, మా పని మేము చేస్తాం. కానీ ఈరోజు మేనేజ్మెంట్ చేస్తున్న కొన్ని పనులు అవి సౌలభ్యం కాదు. ఎక్కడ తీస్తాము, ఎక్కడ తీసేస్తే ఏం తీస్తే బాగుంటుంది, ఏ సౌకర్యం తీస్తే బాగుంటుంది, ఏ ఫెసిలిటీ తీసేస్తే బాగుంటుంది అనే విషయం ఆ పక్కన పెట్టి మీరు చేయవలసిన పని కంపెనీ అభివృద్ధి గురించి, కంపెనీ సమస్యల గురించి, కంపెనీ ఏ విధంగా ఆలోచిస్తే కంపెనీ ముందుకు పోతుంది అనే విషయాన్ని ఆలోచిస్తాం తప్ప, ఈ కార్మికున్న ఈ ఫెసిలిటీ ఇస్తే బాగుంటుందేమో, ఆ సౌకర్యం తీస్తే బాగుంటుందేమో, అద్దిస్తే బాగుంటుందేమో, ఇద్దిస్తే బాగుంటుందో కానీ దయచేసి ఇది మేనేజ్మెంట్ మానుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. సోదరులారా, మనము ఎన్నో సమస్యలను అధిగమించవలసి ఉంది. ఈరోజు వరకు ఈరోజు కార్మికులందరూ కూడా ఈరోజు ఐఎన్టీసీ రెహమాన్ గారు, దామోదర్ రెడ్డి అందరి మీద నమ్మకం పెట్టి గెలిపించినారు. అన్నగారు ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఇది ముళ్ళ కిరీటమే అనుకుంటున్నాను. ఈ సమయం అలాంటి సమయం కావున ఇవన్నీ అధిగమించి కార్మికులందరూ కూడా ఒకటే కార్మికులు చేయాల్సింది ఏంటంటే
ట్రేడ్ యూనియన్ నాయకుడు ఏ స్లోగన్ ఇచ్చినా ఎప్పుడు ఏ మాట ఇచ్చినా దాన్ని నిలబడగలగాలి. కానీ ఇక్కడ నేను చూస్తాను సోదరులారా, మీరేం చేస్తున్నారు? మీరు ఏ స్లోగన్ పెట్టాలంటే, ఏదో సమస్య మీద మారదామంటే అందరూ పార్టీ రూపడికి పోతారు తప్ప ఒక్కరికి నిలబడరు. దాని లీడర్ ఏం చేస్తాడు మీరు చెప్పండి. దయచేసి ఎన్నిసార్లు ఎంత సందర్భాల్లో మన సమస్యల మీద పోరాడదామంటే మీరందరూ పోయి లోపల ఏడో జీతం కట్టేస్తుందో ఏడో పిల్లలు పెడుతుందో పోతుంది. కానీ తప్పు సోదరులారా, దయచేసి కార్మిక నాయకుడు చెప్పిన మాట ఎందుకు కార్మిక ఎందుకు గురించి కొట్లాడతాడు? మీ అందరి గురించి మీరేమంటారు అంటే మీకు ఎన్నుకున్నాం కదా, మీరు చూసుకోండి చూసుకోండి. ఒక్కడు ఒకటే కాదు, 10 మంది పోయి 100 మంది నిలబడితేనే నేను సమస్య పరిష్కారం అవుతుంది. కావున మీరందరూ కూడా సమస్య వచ్చినప్పుడు మనమందరం కలిసి గట్టిగా నిలబడి సమస్యని పరిష్కరించే దిశలో పోవాలని చెప్పేసి మీ అందరు చెప్పుకుంటూ విషయాలు మన దామా నుంచి నిలబడారు. ఇక దయచేసి కావున మీకు ఒకరే చెప్తున్నా అన్నారా, ఎంత కష్టపడరో నేను చూసిన ప్రతి ఒక్కరి మనసులో నేనే రహమాన్, నేనే దామోదర్ రెడ్డి అని ప్రతి ఒక్కరూ ఇక్కడ చూసిన ప్రతి ముఖాల్లో ఆ ఆనందము, ఆ ఆప్యాయత, ఆ సంతోషము కనిపిస్తుంది. ఈ సందర్భంగా మీ అందరి కూడాను పేరు పేరున మా హెచ్ఎంఎస్ తరఫున, మరి టీఆర్ఎస్ తరఫున నా సంపూర్ణ బాధ తెలిపి, మరి మీ అందరూ మాకు మా అందరికీ సహకరించి గెలిపించిన మా రహమాన్ గారికి, మా దామన్న గారికి నేను హృదయపూర్వక శుభం తెలుసుకుంటూ మీ అందరికి ఒక్కసారి నా హృదయపూర్వక నమస్కారం చేసుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై. థ్యాంక్ యూ అన్న. మన రాజన్న చెప్పినట్టుగా నిద్రపోకుండా థర్డ్ షిఫ్ట్ చేస్తూ సెకండ్ షిఫ్ట్ చేస్తూ 6:30 గేట్లలో వచ్చేసి వాళ్ళ ఎంతో కష్టపడ్డారు. వాళ్ళ కష్టం వృధా కాకుండా ఐఎన్టీసీని గెలిపించారు. ఏకైక లక్షణం ఒకటే వాళ్ళది, మన కంపెనీ బాగుండాలి. బాగుండాలంటే ట్రేడ్ యూనియన్ స్ట్రాంగ్గా ఉండాలి. ఏ యూనియన్ అయితే బాగుంటుంది అని ఒక ఆలోచనతో పెద్దలు, జాతీయ నాయకులు, సంజీవ్ రెడ్డి గారి నాయకత్వం అయితే పటిష్టంగా ఉంటాయని చెప్పేసి కార్మికులు ఆశించారు. అలా ఆశలను ఒమ్ము చేయకుండా మనం అందరం కలిసి పనిచేద్దామని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. కార్మిక మిత్రులే కాకుండా చుట్టుపక్కల ఉన్న మన పెద్దలు, నాయకత్వాన్ని చేసి వదిలిపెట్టిన సీనియర్ నాయకులు, రిటైర్మెంట్ అయిన నాయకులు, ఈ కంపెనీ ఏదో బాబు ఖరాబ్ అవుతుందో ఏమవుతుందో వాళ్ళు కూడా నిద్రపట్టకుండా పొద్దున్నే ఆఫీస్కి వచ్చేసి తమ్మి మేమున్నాం వెంబడి మేమంటూ సై అంటూ వాళ్ళు కూడా మనం ముందుకు నడిపించినందుకు ఈ సందర్భంగా వాళ్ళకు కూడా కృతజ్ఞతలుస్తామన్నాను. అంతేకాకుండా మన సొసైటీ కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు అందరూ కూడా మన అండదండలుగా ఉండి మన ఐఎన్టీసీకి వాళ్ళు సపోర్ట్ చేసినందుకు వాళ్ళకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అంతేకాకుండా చుట్టుపక్కల ఉన్న నాయకులు వాళ్ళందరూ కూడా ఏమో చేద్దామనుకున్నారు, మళ్ళీ ఆలోచనలు పడి ఈ సమయంలో ఐఎన్టీసీ గెలిస్తే బాగుంటుందని చెప్పేసి వాళ్ళ ఆలోచన కూడా వాళ్ళకు కూడా ఫోన్ చేసి మనకు మద్దతు తెలిపినందుకు ఈ స్టేజ్ నుంచి పెద్దలందరూ కూడా నాయకులకు అందరూ కృతజ్ఞతలు చెప్తా ఉన్నారు. ఇప్పుడు మన మిత్రుడు శ్రీపాటి వైద్యన్ మోహన్ గౌడ్ గారు మాట్లాడాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. ఈరోజు మనం బిహెచ్ఎల్ రామచంద్రాపూర్లో విజయోత్సవ సభ నిర్వహించుకున్నందుకు ఈ బిహెచ్ఎల్ కుటుంబ సభ్యులందరికీ, ఐఎన్టీసీకి పనిచేసిన వాళ్ళకి, ఐఎన్టీసీకి వ్యతిరేకం చేసిన వాళ్ళకి, ఐఎన్టీసీకి ఓటు వేసిన వాళ్ళకి, ఐఎన్టీసీకి వ్యతిరేకంగా ఓటు వేసిన అందరికీ కూడా, ఇది బిహెచ్ఎల్ మన కుటుంబం, రాష్ట్రాలు కులాలు మతాలు కాదు, మన కుటుంబంలాగా భావించి అందరం ఒక కుటుంబ సభ్యుల్లాగా ఈరోజు ఐఎన్టీసీని గెలిపించుకున్నందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఆ యూనిఫామ్లో మా ఫాదర్ కనిపిస్తాడు కాబట్టి నా కుటుంబం అని చెప్తాను. ఎందుకంటే నేను పిల్లోని ఈ బిహెచ్ఎల్ అన్నందుని, ఈ బిహెచ్ఎల్ పెట్టిన భిక్ష వల్ల చుట్టుపక్కల ప్రాంతాలన్నీ అభివృద్ధి చెంది ఈ స్థాయిలో ఉంది. దీన్ని ఇక్కడ వరకు దిగదార్చింది ఎవరు అనేది ఇక ముందు ముందు మనం మాట్లాడుకుందాం. మరి ఈ సభకు, విజయోత్సవ సభకు ముందుగా మన గౌరవ అధ్యక్షులు
జి సంజీవ రెడ్డి గారిని అభినందిస్తూ ఈ విజయం ఆయనకు అంకితం చేస్తూ, అదేవిధంగా మన అధ్యక్షులు ఈ సభను నడిపిస్తున్నటువంటి దామోదర్ రెడ్డి గారికి, మరి ఐఎన్టీయూసి అధ్యక్షులు డైనమిక్ లీడర్ 40 సంవత్సరాల బిహెచ్ఎల్ ట్రేడ్ యూనియన్ అనుభవం ఉన్న ఏకైక నాయకుడు మన రహీమన్ అన్న గారికి హృదయపూర్వక విజయాభి శుభాభినందనలు తెలియజేస్తూ, మరి జనరల్ సెక్రటరీ రాజు గారికి, కాంట్రాక్ట్ అసోసియేషన్ అధ్యక్షులు మన సత్యనాయ గారికి, మా రాజు నాయక్ అన్న గారికి, వెంకటరెడ్డి అన్న గారికి, మరి ఇక్కడికి వచ్చిన పేరు పేరున ఇక్కడికి విజయోత్సవ సభకు ఇచ్చేసిన సోదరులకు, సోదరిమణులకు, మరి అదేవిధంగా వేరే యూనియన్ వాళ్ళకు కూడా ఈరోజు మనందరం ఏకతాటి పైన ఉద్యమానికి సిద్ధం కావాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తున్నా. కార్మిక హక్కుల కోసం ఏ మేనేజ్మెంట్ అయితే కాల రాసిందో వాటిని తిరిగి తీసుకురావడానికి ఉద్యమించవలసిందిగా ఐఎన్టీయూసీ నాయకత్వాన్ని నిద్రపోనియకూడదని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తున్నాను. మనం కోల్పోయిన హక్కులను, మనం కోల్పోయిన హక్కులను తిరిగి తీసుకురావాలి. మీ అందరికీ తెలుసు మేనేజ్మెంట్ లో ఉన్న వాళ్ళు మరి ఏ విధంగా బిహెచ్ఎల్ రామచంద్రపూర్ యూనిట్ ని నిర్వీర్యం చేస్తున్నారు. ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఏ విధంగా తీసుకోవాలని చెప్పేసి ప్లాన్ చేస్తుంది. ఇంతకు ముందే మన లిఖితులు చెప్పడం జరిగింది, మనకు కావాల్సింది మనకు చేతి నిండా పని కల్పించడం. అది ఎవరి బాధ్యత? మేనేజ్మెంట్ బాధ్యత, పైన మినిస్టర్ల బాధ్యత, మరి ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ బాధ్యత. మన హైదరాబాద్ యూనిట్ లో ఇప్పటికీ కొన్ని వందల వేల మంది కార్మిక ఉద్యోగులను తొలగించడం జరిగింది. మరి బిహెచ్ఎల్ మొదలైనప్పుడు కొన్ని వేల మందితో కలగలాడుతున్న ఈ బిహెచ్ఎల్ని ఈరోజు ఎక్కడికి తీసుకొచ్చిందంటే కేవలం ఆర్టిజన్స్ స్టా మరి ఆర్టిజన్ స్ట్రెంగ్త్ 1791 తీసుకొచ్చారు. మరి ఈరోజు కాంట్రాక్ట్ వర్కర్లు, సొసైటీలో పనిచేస్తున్న కార్మికులందరూ దాదాపు 5-6 వేల మంది పనిచేసేవాళ్ళు. ఈరోజు కేవలం వాళ్ళు 2000 రూపాయలే ఉండడం జరుగుతుంది. మరి అదేవిధంగా మేనేజ్మెంట్లో ఆఫీసర్లు రిటైర్ అయితే పక్క యూనిట్ల నుంచి ఇక్కడికి దిగమతి చేయడం జరుగుతుంది. మరి వాళ్ళ శాలరీలు ఎంత, వాళ్ళ కంపెనీకి పనిచేస్తున్న పని ఎంత, కార్మికులకు కల్పిస్తున్న పని ఎంత, మరి వాళ్ళు న్యాయం చేస్తున్నారా? ఇక్కడ నుంచి సబ్ కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు తీసుకొని అమ్ముడుపోతున్నారా? మరి ఏం చేస్తుందో ఒకసారి మేనేజ్మెంట్ ఆలోచన చేయాలని చెప్తున్నాం. సబ్ కాంట్రాక్ట్ అన్ని బంద్ చేయాలి, కార్మికులకు పని కల్పించాలి, రిక్రూట్మెంట్ తీసుకోవాలి, కొత్త రిక్రూట్మెంట్ చేయాలి. అదేవిధంగా సొసైటీ కార్మికులను పర్మనెంట్ చేయాలి, కాంట్రాక్ట్ లో పనిచేస్తున్న కార్మికులను సీనియర్లుగా మరి సొసైటీలో తీసుకోవాలి. మరి అదేవిధంగా చనిపోయిన ఎంప్లాయ్ పిల్లలు, ఈ రోజు మనందరం ఎంప్లాయ్ ఈ రోజు అందరం వయసులో ఉన్నాం, మనకి ఇంకా చాలా సర్వీస్ ఉందనుకుంటున్నాం. చెప్పలేని రోగాలు, హాస్పిటల్కి వెళ్తే ఏం జరుగుతుందో మనకి తెలియదు. డెంగ్యూ అనే ఒక చిన్న వ్యాధితో ఈ రోజు ఎంతో ఉత్సాహంగా ఉన్న వాళ్ళు శవమై బయటకు వస్తున్నారు. మన భవిష్యత్తు మన చేతిలో లేదు, మన కార్మికుల సంక్షేమం కోసం మనం పాటుపడాలి. కాబట్టి ప్రతి విషయాన్ని ప్రతి కార్మికుడు తన తోటి కార్మికులను మర్యాదిస్తూ, మరి గతంలో పనిచేసి రిటైర్మెంట్ అయినటువంటి కార్మికుల అనుభవాలను మీరు తీసుకొని ఈ కంపెనీ అభ్యున్నతికి, మరి ఈ కంపెనీని లాభాలు నడిపించడానికి, ఈ కంపెనీని ఆర్డర్లు తీసుకురావడానికి ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి కార్మికుడి పైన ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మన నాయకత్వాన్ని మనం ఎన్నుకున్నప్పుడు మన సమస్యలని మేనేజ్మెంట్ తీసుకెళ్లి మరి పోరాటం చేసే తమ్ము ధైర్యమైన నాయకత్వం ఐఎన్టీసీ నాయకత్వం. ఆ నాయకత్వానికి మీరందరూ సపోర్ట్ కావండి. ఇంతకుముందు రాజనాయక్ గారు ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు, మేము ఏదైనా ఉద్యమానికి పిలుపునిస్తే అందరు పంచులు కొట్టి లోపలికి వెళ్ళిపోతారు, ఎవరు నించోరు అని చెప్పేసి. నిజంగా ఇది విచారించదగ్గ విషయమే. మీ హక్కుల కోసం, ఈ కర్మాగార ఉనికి కోసం మరి ఇక్కడ ఉన్న నాయకత్వాలు పిలుపునిచ్చినప్పుడు అందరం కూడా ఏకదాటిగా ఒకే మాట మీద ఐక్యతతో యూనిటీతో ఉద్యమంలో పాల్గొనవలసిన అవసరం ఉంది. నాకెందుకులే, నా ఉద్యోగం లాస్ అవుతుంది, నా టైం మైనస్ అవుతుంది, నాకు ఆబ్సెంట్ అవుతుంది అని చెప్పేసి ఒక దురాలోచన మీరు దూరం చేయవలసిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే రాబోయేదంతా మనం పోరాటం చేయవలసిన రోజులున్నాయి. ఎందుకంటే పైన ఉన్నటువంటి ప్రభుత్వం, అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి మోడీ సర్కార్, ఈ హైదరాబాద్ యూనిట్ ని మీరు కూరగాయలు అమ్మే వాళ్ళు బుధవారం సంతలో చెప్పుకుంటున్నారు, ఈ కంపెనీని వేరే వాళ్ళకి ఇస్తున్నారంట కదా, ఈ కంపెనీని ఇంకోనికి ఇస్తున్నారంట కదా అని చెప్పుకుంటున్నారు. అంటే మనకు తెలియని విషయాలు ఆఖరికి కూరగాయలు అమ్ముకునే వాళ్ళకు కూడా తెలిసే పరిస్థితి వచ్చిందంటే
దీన్ని దుష్ప్రచారం చేసింది ఎవరు? మన మేనేజ్మెంట్ చేతగంతడం, మన మేనేజ్మెంట్ పోరాడి ప్రొడక్షన్ ని మార్చి మనకు ఆటలు తీసుకొచ్చినట్టయితే చేసేదమ్మ మనలో లేదా? మనం టెక్నికల్ గా క్వాలిఫైడ్ కాలేదా? మరి అందరం కూడా పోటీ పరీక్షల్లో పాస్ అయి బిహెచ్ఏలో ఉద్యోగాలు సంపాదించిన వాళ్ళు ఉన్నాం. మీరు వచ్చి ఇంతకుముందు గతంలో అన్స్కిల్డ్ వర్కర్లు చాలా మంది ఉండే, మరి ఈ రోజు ఈ 1791 మందిలో అంద ఆర్టిజన్సే కదా, ఏ కొద్ది మందో అన్స్కిల్డ్ వర్కర్స్ ఉండొచ్చు. మరి మిగతా విషయాల్లో మిగతా వేకెన్సీలలో ఎందుకు రిక్రూట్మెంట్ చేయట్లేదు? అక్కడ క్రీడా బెటర్లు ఒక జిఎం వచ్చి నడిపిస్తాడు, ఇక బ్యాటరీలకు ఒక ఏజిఎం వచ్చి నడిపిస్తాడు, సిఎస్సి మిషన్ మీద ఇంజనీర్లు సూపర్వైజర్లు వచ్చి పనిచేస్తారు, మీకేం పని ఉంది అక్కడ అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఆ స్థానంలో తిరిగి అక్కడ రిక్రూట్మెంట్ చేయించే తమ్ము ధైర్యం ఈ మేనేజ్మెంట్ లేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఈ రోజు మనకు బలమైన నాయకత్వం ఉంది, సంజీవ్ రెడ్డి గారి అన్న ఉంది. మీకు ఇంకొక విషయం చెప్పాలి, మనకు వచ్చిన మెజార్టీ 57 ఓట్లు మాత్రమే, 58 నీ ఓటుతో అన్నా. ఎందుకు చెప్తుందంటే ఈరోజు మనం నిజంగా కూడా విజయోత్సవ సభ జరుగుతున్నాం, కానీ అవతలకి మనకు తేడా లేకుండా పోయింది. మీరు ఒకసారి ఆలోచన చేయాలి, చెట్టు కింద పిట్ట కథలు చెప్పుకొని కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నా, ఏ ఒక్కరోజు జాయింట్స్ కమిటీ మీటింగ్ లో పాల్గొనడి వాడికి కూడా సమాన ఓట్లు వచ్చినాయి. ఇది మనకు విజయోత్సవమా, ఆలోచించదగ్గ విషయమా అని నేను మిమ్మల్ని ఎందుకు గుర్తు చేస్తున్నా అంటే, ఒక నాయకత్వం, బలమైన నాయకత్వం, ఇంటర్నేషనల్ ఐఎన్టీసీ నాయకత్వం, నేషనల్ ఐఎన్టీసీ అధ్యక్షుడు ఈ వేదిక మీద మీ అందరికీ చెప్పిండు క్లియర్ గా కంపెనీ పరిస్థితి, మీ భవిష్యత్తు, మీ కుటుంబ భవిష్యత్తు. మీరు ఓట్లు వేసినా వేయకపోయినా నాకేం పర్వాలేదు అని చెప్పిండు. ఎందుకు చెప్పాడు ఒకసారి ఆలోచించదా? కొంతమంది స్వార్థం కోసం ఓడీలు ఇచ్చిరని, ఓటీలు ఇచ్చిరని, టూర్లు పంపించరని, క్వార్టర్లు ఇప్పించరని, హాస్పిటల్లో ఇంజక్షన్లు చేపించిండని అమ్ముడు పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైన విషయం. కేవలం కంపెనీ యొక్క సంక్షేమం కోసం, కర్మాగారం ఉనికి కోసం, కార్మికుల భవిష్యత్ కోసం ఆలోచించవలసిన సమయం ఆసన్నమైంది. దయచేసి మనం రాబోయే కాలంలో ఈ యూనియన్ ని బాగా స్ట్రాంగ్ చేస్తూ ఈ 700 పైచిలుకు ఓట్లతో గెలిచిన మనం ఇంకా మిగతా వాళ్ళని కూడా మోటివేట్ చేసి, ఎలక్షన్ అయిపోయింది, ఓటింగ్ అయిపోయింది, జిందాబాద్ అయిపోయింది, అందరినీ కలుపుకొని ఒకరికొకరు తోడుగా, నీ యూనియన్ వేరు, నా యూనియన్ వేరు, పక్క యూనియన్ వేరు కాదు, కుటుంబ సభ్యుల్లాగా, అన్నదమ్ముల్లాగా అందరినీ ఉద్యమంలో పాల్గొనేటట్టుగా, గెలిచిన యూనియన్ కి సంఘీభావం తెలిపేటట్టుగా, ఏదైతే గెలిచిన యూనియన్ ఉందో మేనేజ్మెంట్ తో పోరాటం చేస్తుందో దానికి మరి సంఘీభావం తెలిపేటట్టుగా మోటివేట్ చేసి, యూనిటీగా ఒక కుటుంబ సభ్యుల్లాగా మేనేజ్మెంట్ పైన పోరాటం చేసి, సంజీవ రెడ్డి గారి సహకారంతో బిహెచ్ఎల్లో తిరిగి వేరే ఉత్పత్తులను తయారు చేసే విధంగా ఆటలు సంపాదించడానికి, మేనేజ్మెంట్ నిద్రపోలు లేకుండా చేయడానికి మనందరం సమాయత్తం అవ్వాలి. ఇక్కడ కాంట్రాక్ట్ కార్మికులు, సొసైటీ కార్మికులు, మరి బిహెచ్ఎల్ ఎంప్లాయ్ సోదరులు, సోదరమ్మలు, మనం తిరిగి మళ్ళీ రిక్రూట్మెంట్ చేయించుకోవాలి. మనం తెలంగాణ తెచ్చుకున్నది ఎందుకు? హక్కులను సాధించుకోవడానికి, మన వనరులను, మన నీళ్లను, మన నిధులను, మన ఉద్యోగాలను సంపాదించుకోవడానికి. ఇంత పెద్ద నవరత్నాల్లో ఉన్న బిహెచ్ఎల్ ని వదులుకోవడానికి కాదు కదా. ఇక్కడ ఉన్న ప్రతి కార్మికుడు, ఇక్కడ నుంచే ప్రతి మనిషి తెలంగాణ రాష్ట్రంలో నివసించే వ్యక్తి. మనకు కులాలతో, మతాలతో రాష్ట్రాలు వేరు కాదు. ఆ రాష్ట్రము, ఈ రాష్ట్రము, ఆ రాష్ట్రం కాదు, ఆ ప్రాంతం, ఈ ప్రాంతం కాదు. భారతదేశం మన మాత, అదే బిహెచ్ఎల్ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ మనందరిని ఒక చోటు తీర్చింది. మనం ఒక కుటుంబంలాగా కలిసి మెలిసి అన్నదమ్ముల్లాగా పనిచేయాలని చెప్పేసి రాబోయే కాలంలో మీరందరూ మన డైనమిక్ లీడర్షిప్ రెహమాన్ గారికి, దామోదర్ రెడ్డి అన్న గారికి, దామోదర్ అన్న కూడా ఇంకా 2 సంవత్సరాల రిటైర్మెంట్ అవుతాడు, మరి దాదాపుగా రాజు నాయకన్న ఇంకో 2-3 సంవత్సరాలు ఉందని చెప్పాడు. సత్యానికి ఇంకా టైం ఉంది అనుకుంటా, నీకు కూడా టైం దగ్గరదా, 1 ఇయర్ ఉందా? అట్లా చాలా మంది సీనియర్ నాయకులు రిటైర్మెంట్ ఉంటే వాళ్ళ అనుభవాలను మీరు నేర్చుకోండి, నాయకత్వాన్ని మీరు నేర్చుకోండి అన్న. మన వాళ్ళందరికీ ట్రేడ్ యూనియన్ లీడర్షిప్ క్లాసెస్ పెట్టి వీళ్ళ నాయకత్వ లక్షణాలు వీళ్ళకి శిక్షణ తరగతులు పెట్టాలని చెప్పేసి, మేనేజ్మెంట్ తో ఏ విధంగా మాట్లాడేటట్టుగా, అదే విధంగా యూనియన్ మోటివేషన్ ఎట్లా చేయాలని,
యూనిటీ ఎట్లా తీసుకురావాలని. నీ బ్యాచ్ నా బ్యాచ్, నీ సెక్షన్ నా సెక్షన్, నీ బ్లాక్ కాదు, మనందరం బిహెచ్ఎల్ ఎంప్లాయీల బ్యాచ్, ఎంప్లాయీస్ కుటుంబమే అందరం ఏకతాటి పైన, ఒకే మాట పైన మీరందరూ యూనిటీగా ఉండి ఒక్కొక్క సమస్యలు మన మేనిఫెస్టోలో ఏవైతే పెట్టారో మేనిఫెస్టోలో ఉన్న సమస్యలన్నీ కంకణం కట్టుకొని తూచా తప్పకుండా నెరవేర్చే బాధ్యత మన రెహమాన్ అన్న గారు తీసుకుంటారు, దామోదర్ రెడ్డి అన్న గారు తీసుకుంటారు, సంజీవ్ రెడ్డి గారిని నిద్రపోయకుండా మన కంపెనీకి ఆర్డర్లను తీసుకురావాల్సిన బాధ్యత వాళ్ళ పైన మా పైన ఉంది. అదేవిధంగా ఇంకా రిక్రూట్మెంట్ చేయించవలసిన అవసరం ఉంది, మిగిలిపోయిన రిక్రూట్మెంట్ని తిరిగి రిక్రూట్మెంట్ చేయించవలసిన అవసరం ఉంది. గతంలో ఆగిపోయిన సొసైటీ నుంచి పర్మనెంట్ అవ్వాల్సిన వాళ్ళని కూడా తిరిగి పర్మనెంట్ చేయవలసిన ఆవశ్యకత ఉంది. ఈరోజు జీవీఎస్ఎస్ లో ఉన్న వాళ్ళు రిటైర్మెంట్ అవుతున్న సిక్కుచేటు, జీవీఎస్ఎస్ లో ఎంప్లాయీ పిల్లలు, చనిపోయిన ఎంప్లాయీ పిల్లలు ఉద్యోగం రాకుండానే రిటైర్మెంట్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఈ దౌర్భాగ్యానికి తీసుకొచ్చింది ఎవరు? మేనేజ్మెంట్. మేనేజ్మెంట్ అడిగే నాయకత్వ లోపం. ఈ రోజు మనకు దమ్ము ధైర్యం, సెంట్రల్ నాయకత్వం మన వెంబడి ఉన్నది కాబట్టి సరేనా. నేను చెప్పేది మీకేమో బోర్ కొడితే క్షమించాలి, అంటే నాకు మళ్ళీ మాట్లాడే అవకాశం రాదు, మళ్ళీ గేట్ మీటింగ్ వరకు మీ అందరితో. దామోదర్ అన్న గారు విషయం తెలియదు, దామోదర్ అన్న యూనియన్ ఆఫీస్ లో ప్రతి వారం మీటింగ్ పెడతాడు కానీ నాకు గేట్ మీటింగ్ లో మాట్లాడే అవకాశం మళ్ళీ ఎలక్షన్లే. దయచేసి మీ అందరూ ఆలోచన చేయండి. నేను మీ తమ్ముడిగా, మీ కొడుకుగా, మీ అన్నగా మీ అందరిని రిక్వెస్ట్ చేస్తున్నా, సమస్యలను పరిష్కరించుకోవడానికి మన నాయకత్వం మనం బలపరుచుకొని ఓ గెలుపు ఓటమ కాదు, ఎన్నికలు కాదు, రికగ్నైజ్డ్ యూనియన్, ఎవరికి ఎక్కువ మంది ఎంప్లాయ్ సపోర్ట్ చేస్తే కంపెనీని కాపాడి సమస్యలను పరిష్కరిస్తారు వీళ్ళు అని చెప్పి నమ్మిన ఎంప్లాయ్లు సపోర్ట్ చేసినట్టు కాబట్టి వేరే యూనియన్ ఉన్న వాళ్ళని కూడా మన వైపు మోటివేట్ చేసుకుని అపోజిషన్ అనేది లేకుండా మరి ఐఎన్టీసీ జెండాను రెపరెపలాడుతూ కంపెనీని, కంపెనీ భవిష్యత్తుని, కార్మికుల కుటుంబాలను మరి రక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మరి ఇంకా రావాల్సిన అవసరాలన్నీ టౌన్షిప్ లో క్వార్టర్లు కానీ హాస్పిటల్ కానీ చుట్టుపక్కల ఇంతకుముందు మరి దుర్మార్గమైన విషయం ఏంటంటే వెంకటరెడ్డి గారు చెప్పారు పక్కన ఉన్న వాళ్ళు టౌన్షిప్ రావద్దు అంటే పబ్లిసిటీ ఎక్కడైనా ఒక ల్యాండ్ వాల్యూ పెరగాలంటే చుట్టుపక్కల వాళ్ళందరూ కాలనీలో తిరుగుతూ ఉంటేనే వాళ్ళ వాల్యూ పెరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఇక్కడ రావద్దు, వీళ్ళు ఇక్కడ రావద్దు, వాళ్ళు ఎక్కడ పోవద్దు అంటే రోడ్లు బంద్ చేస్తే యాజ్ పర్ లేఅవుట్ ప్రకారంగా మనకు అప్రూవల్ లేఅవుట్స్ ఉన్నాయి. ఇక్కడ సీనియర్ ఎంప్లాయీస్, మీ పిల్లలు జూనియర్ ఎంప్లాయీస్ పక్క కాలనీలలో అదంతా బిహెచ్ఎల్ ల్యాండే. మీరు కాంపౌండ్ పెట్టాలంటే రైల్వే ట్రాక్ ఏదైతే ఉందో అక్కడ నుంచి తెల్లాపూర్ నుంచి ఎంఏజీ బ్యాక్ సైడ్, మ్యాక్స్ సొసైటీ నుంచి ఎంఏజీ విద్యుత్ నగర్ ఎంకా నుంచి, ఎల్ఏజీ నుంచి రామచంద్రాపురం నుంచి చెక్పోస్ట్ వరకు కాంపౌండ్ వాళ్ళు పెట్టండి, మేము ఒప్పుకుంటాం. కానీ ఇక్కడ కంపెనీ జాగకు ఎంఏజీని, ఎల్ఏజీని, హెచ్ఐజీని వేరు చేసి రోడ్లు పనిచేస్తామంటే అది మంచి పద్ధతి కాదని చెప్పేసి మరి ఈ విషయాన్ని మరి ఇంకొక విషయం మన యూనియన్ ఆఫీస్ ఓపెన్ అయ్యే లోపలన్న మనం ఇచ్చిన ప్రామిస్ ప్రకారంగా బిహెచ్ఎల్ ఎంప్లాయీలో మొట్టమొదటి సమస్య షిఫ్ట్ చేంజింగ్, టైమింగ్ చేంజింగ్. ఏదైతే టైమింగ్ చేంజ్ ఉందో మన యూనియన్ ఆఫీస్ ఓపెన్ అయ్యే లోపల ఈ టైమింగ్స్ ఒకటి చేంజ్ చేయించే కార్యక్రమం చేపట్టాలని చెప్పేసి నేను ఈ యూనియన్ అడ్వైజర్ గా మిమ్మల్ని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ఏదైనా చిన్న తప్పులు ఏదైనా మాట్లాడితే క్షమించాలని చెప్పి మళ్ళొకసారి కోరుకుంటూ నా అవకాశం ఇచ్చిన రెహమాన్ గారికి, దామోదర్ రెడ్డి గారికి, రాజు నాయక్ గారికి పేరు పేరున ఇక్కడికి వచ్చిన నా సోదరులు సోదరి మనందరికీ ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీకు బిహెచ్ఎల్ బయట ఎలాంటి అవసరాలు ఉన్నా ఇక్కడ పార్టీలకు అతీతం కాదు, నేను టీఆర్ఎస్ లో ద్వితీయ శ్రేణి నాయకత్వం ఉంది, ఐఎన్టీసీకి సపోర్ట్ చేసినంటే కేవలం బిహెచ్ఎల్ కర్మాగారాన్ని రక్షించాలి, ఇక్కడ ఎంప్లాయీల సంక్షేమం కాపాడాలి. మీకు బయట ఏది కావాలన్నా గవర్నమెంట్ లో పని చేయించడానికి మేము ఉన్నామని చెప్పేసి మీతో పాటే ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ.